ఒక్కల ఒక్కల భయ్ అన్ని నడుస్తాయి బ్రదర్ 50% ఫ్రమ్ హోమ్ మిగతా అంతా చాలా అయిపోతుంది ఒక్కలు ఒక్క ఆయన ఆయనకు వచ్చిన అయిపోద్దా ఆయన అర్థం కాలేదు బ్రదర్ ఒక్క ఆయన ఆయన మాట్లాడని మొట్టమూల చెప్పినాం మేము ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉన్నా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పిన డయల్ 100 ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే నిజంగా పోవాల్సిన అత్యవసరం ఉంటే పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే 100కు డయల్ చేయండి మీ మీ అభ్యర్థన జెన్యున్ అయితే పాస్ ఇస్తారని చెప్పినాం పాసులు ఇచ్చినాం చాలామంది పోయినారు ఇప్పుడు కూడా దీని పేరిట ప్రజలను శిక్ష పెట్టాం కదా ఎవరికి అత్యవసరం ఉన్నా 100కు డయల్ చేయండి తప్పకుండా దాన్ని మీకు పాసులు ఇస్తారు మిమ్మల్ని పంపిస్తారు ఆర్టీసీ స్టార్ట్ కాదండి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఆర్టీసీ స్టార్ట్ చేయం 15th ఒక మాట చెప్తా మళ్ళీ నేను ప్లీజ్ బేర్ విత్ మీ ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు స్టార్ట్ కావు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఓన్లీ గ్రీన్ జోన్లు అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా గ్రీన్ జోన్ ఉంది కానీ పక్క జిల్లా లేదు మరి ఎక్కడ తిప్పాలా బస్సుగా కాబట్టి మనకు 9 గ్రీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చేసినట్టు ఉన్నాయి కొద్ది రోజులలో నాకు తెలిసి బహుశా ఈ 18 ఆరెంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ జోన్లు అవుతున్నాయి రాబోయే కొద్ది రోజులలో మంత్రి గారు రాజేందర్ గారు రేపేలుండే హెల్త్ సెక్రటరీ సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అది చేంజ్ చేపిస్తారు వాటి స్టేటస్ మారుతుంది మారితే 15th నాడు రివ్యూ మీటింగ్ ఉంది నా దగ్గర మళ్ళీ ఒకసారి చెప్తున్నా నో కన్ఫ్యూజన్ 15th నాడు రివ్యూ మీటింగ్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా షాపులు తెచ్చే ఆస్కారం ఉంటుంది కొంతమేరకి డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ ఢిల్లీ మద్రాస్ చెన్నై బెంగళూరు ఇతర నగరాల నుంచి మనకు పాఠాలు వస్తాయి ముంబై ఏం జరుగుతుంది ఓపెన్ అయిన నగరాలు మహానగరాలలో అక్కడి నుంచి మనకు పాఠాలు వస్తాయి దాని ఉదాహరణ చూసుకొని ఎందుకంటే హైదరాబాద్ నగరంతో మనం ఆటలు ఆడుకోలేము హైదరాబాద్లో తాళం తీసిన మనకు రోడ్డు మీద ఫ్లడ్ వాహనాల యొక్క జాతర నది ఎట్లా ప్రవహిస్తుందో మన నగరంలో వాహనాలు అట్లా ప్రవహిస్తాయి ఇంకా భౌతిక దూరం ఎక్కడిది మనం చేయలేము కంట్రోల్ చేయలేము పోలీసు కూడా చేయలేదు కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాలి దానికోసం అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడ చిన్న కొద్ది దూరమే ఉంది కాబట్టి ఆర్టీసీ 15 వరకు నడపం 15 తర్వాత ఆర్టీసీ నడిపేదానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్లో కూడా మనకి ఇప్పుడు ఫ్లాటన్ అయిందంటే తగ్గుముఖం పట్టింది ఇది ఇదే లెవెల్లో పోతూ ఉంటే హైదరాబాద్ షాపులు కూడా 1/3 ఆల్టర్నేటివో తెరిచే ప్రయత్నం చేస్తాం ఆటోలకు ఓన్లీ గ్రీన్ జోన్లో అవకాశం ఉంది మిగతా ఎక్కడ అవకాశం లేదు ప్లీజ్ ఆయనకు వచ్చాను ఆటో రిక్షాలకు క్యాబులకు గ్రీన్ జోన్లో పూర్తి అవకాశం ఉంది క్యాబులకు ఆరెంజ్ జోన్లో అవకాశం ఉంది మిగతా లేదు ఏమండి 20 మందితో పెళ్లి చేసుకోవచ్చు చచ్చిపోతే 10 మంది పెళ్లి చేసుకుంటే 20 మంది ఎక్కడ సార్ ఇయ్యలే 20 ఇచ్చారు వాళ్ళు చెప్పింది నేను చెప్తాను కేంద్రం గైడ్ లైన్సే యథాతథంగా అమలు చేస్తాం ఏందండి వాళ్ళ గురించి నేను మాట్లాడండి నో కామెంట్స్ ప్లీజ్ చెబీస్ నయ్యే భయ్ 24 నహీ దేతే ఇస్ సమయ నహీ దే రే ఖరీదీతో బిల్కుల్ కలేతో మిల్నా నహీ చెయ్యే నా షేక్ హ్యాండ్ భీ నహీ దేనా చాయే గలేబీ నహీ మిల్నా చాయే ఈద్గా పే నహీ జానా చాయే తరాబియా భీ ఘర్ మే పడనా చాయే మైం మాఫీ చాతా హూం హమారే ముసల్మాన్ భాయియో సే యా కిసీ భాయి సే భీ నో రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ఆర్ అలౌడ్ నో పొలిటికల్ మీటింగ్స్ ఆర్ అలౌడ్ నో ర్యాలీస్ విల్ బి అలౌడ్ ఆల్ దట్ ఈస్ బ్యాన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ విల్ కంటిన్యూ ఇన్ తెలంగాణ ఎక్కడి నుంచి బ్రదర్ 100% వాళ్ళు తొందరపడితే రారు ఎందుకంటే అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి కదా
రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి కదా. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకోవాలి కదా, వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి కదా, క్వారంటైన్ ఏర్పాటు కూడా చేయాలి కదా. ఇవన్నీ ఉంటాయి. రావాలంటే మామూలు టైం కాదు ఇది. సపోజ్ ఇప్పుడు దుబాయ్ నుంచి మన వస్తారు, కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. ఏం పెట్టింది? విమానం టికెట్ వచ్చేవాడే పెట్టుకోవాలా? ఇది చాలా పెట్టింది వాళ్ళు. ఇది వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళు హోమ్ క్వారంటైన్ కూడా అలౌ చేస్తలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెయిడ్ క్వారంటైన్లో అంటే ఆయన హోటల్లో గిట్లో చూడాలి, దానిలో ఉండి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఇదంతా ఇట్లా ఉంది కాబట్టి మరి ఎంతమంది వస్తారో తెలియదు. సపోజ్ రావాలంటే మరి మనకు ముందు చెప్పాలి. పెయిడ్ క్వారంటైన్ అంటే హోటల్లో గిట్లో లాడ్జ్లో బుక్ చేయాలి, వాళ్ళని అక్కడ ఉంచాలి, 14 రోజుల తర్వాత టెస్ట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రావచ్చు, అత్యవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. కాకపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి. ఇది మామూలు పరిస్థితి కాదు, ఒక విపత్కర పరిస్థితి. కాబట్టి అందరూ కూడా సహకరించుకోవాలి, ఓపిక పట్టుకోవాలి. నాకు తెలిసి బోర్లు వేసే అవసరమే ఉండకపోవచ్చు, ఎక్కడైనా ఉంటే స్పెషల్గా ఉంటే చెప్పండి, చేపిద్దాం. ఆర్టీసీకి బిల్కుల్ పైసే దేరే, ఉస్కే తనఖా మిల్ జాయంగే 50%. ఏందండి ఏంది ఆదివాసీలు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా మీరు చెప్పేది, అది పాత చట్టం, కొత్తదేం లేదు. మేము సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తూ ఉన్నాం, డెఫినెట్గా దాన్ని ఫైట్ చేస్తాం. ఏం డైలాగ్ ఉందా? ఏం డైలాగ్ లేదు. ఏ నీకు తెలియదు? లేదు మన లేదు నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోదు. నీ సపోర్ట్ చేయక పోకోను. ఏక్ ఏక్